ఒక భారతీయుడిగా ఈ సినిమా అయితే చూడాలి. చూసి ఒకవేళ మారేవనుకో భారతీయుడిగా మనం గర్వేస్తాం. ఇంకోటి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రతి ఒక్క ప్రాబ్లం గురించి ఈ సినిమాలో చెప్పడం జరిగింది. 1కి 2కి తేడా అదే. 1 ఒక ప్రాబ్లం గురించి చెప్తాడు, దీంట్లో 100 ప్రాబ్లమ్స్ గురించి చెప్తాడు. అలాగే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కమల్ హాసన్ గారు యాక్టింగ్, ఆయన యాక్టింగ్, అలాగే మన శంకర్ గారు స్క్రీన్ ప్లే, అలాగే సినిమాటోగ్రఫీ, ఇంకా సిద్ధార్థ్ గారు. మన సిద్ధార్థ్ గారు ఏందప్ప ఆయన చేసే యాక్టింగ్ మరీ ఎక్కువ చేస్తున్నాడు, ప్రెస్ మీట్లో ప్రతిదానికే కూర్చో నువ్వు వద్దు నువ్వు అంటున్నాడు, యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నా అనిపించింది కదా. ఆ యాక్టింగ్ ఎందుకు చేశాడంటే ఈ సినిమాని ఎరగొట్టేసాడు యాక్టింగ్. ఈ సినిమాలో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. డ్రాబ్యాక్స్ ఏంటి అంటే మ్యూజిక్, అనిరుద్ధ్ గారు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ సాంగ్స్ పరంగా అంతేం అనిపించలేదు. మన డబ్బింగ్ ఆర్టిస్టుల వల్ల కూడా ఈ సినిమా దొబ్బింది అనిపిస్తుంది వాళ్ళ వల్ల, ఎందుకంటే డబ్బింగ్ అంత బాగా చెప్పలేదన్న. కానీ ఈ సినిమాలో ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే విలన్ రోల్ అంత బాగా నచ్చలేదు. విలన్ రోల్ ఏంటంటే మనం ఫస్ట్ పోలీస్ విలన్ కాదు, పోలీస్ దీంట్లో 10-15 మంది ఉన్నారు కానీ పోలీస్ చూసావు కదా, ఆ పోలీస్ రోలు మనకు ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఆయన వేసే ఎత్తుగడలు, ఈ సినిమాలో అంత అనిపించలేదు. ఆ పోలీస్ కొడుకే ఈయన కూడా బాబీ గారు అంత అనిపించలేదు.